నమస్తే మేరీ గారు నమస్తే అండి చాలామంది మనీకి సంబంధించినటువంటి వాటిల్లో లిమిటింగ్ బిలీఫ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా సో వాటిని ట్రాక్ లో పెట్టాలి అంటే ఎలా అండి ఎలా ఏ విధంగా చేయొచ్చు అంటారు యాక్చువల్గా నాగరాజు గారు లిమిటెడ్ బిలీఫ్స్ అనేవి మన సక్సెస్ ను ఆపుతూ ఉంటాయి అది అందరికీ తెలిసిందే ఇప్పటికే లాస్ట్ టైం నేను ఒక వీడియోలో షేర్ చేశాను కూడా లిమిటెడ్ బిలీఫ్స్ అనేవి ఎలా ఉంటాయని కానీ దాన్ని ఎలా ట్రాక్ చేయాలో చాలా మందికి తెలియదు అంటే లిమిటెడ్ బిలీఫ్స్ నాలో ఉన్నాయని ఎలా తెలుస్తాయి వాటిని నేను ఎలా ట్రాక్ చేయాలి వాటి నుంచి నేను ఎలా బయటపడాలి సో ఇలా ఆలోచిస్తారు చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది సో ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అసలు ఫస్ట్ మనీ బిలీఫ్స్ అనేవి అంటే మన లిమిటెడ్ బిలీఫ్స్ అది విజయం కోసమైనా మనీ అట్రాక్షన్ కోసమైనా ఏదైనా మనం క్వశ్చనింగ్ చేయాలి అంటే అసలు నేను రిలేషన్స్లో బాగున్నానా మనీ విషయంలో బాగున్నానా నా స్టేటస్ ఏంటి ప్రస్తుతం నేను అంత గుడ్గా ఉన్నానా ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నానా రిచ్ ఆలోచనలు చేస్తున్నానా ఎక్కడ వెనకబడ్డాను సో ఇలా ఒకసారి క్వశ్చన్ చేయాలి వాళ్ళని వాళ్ళు ఫస్ట్ స్టెప్లో క్వశ్చన్ చేసుకోవాలి ఒక బుక్ బెన్ తీసుకోవాలండి దీన్ని లిమిటెడ్ బిలీఫ్ జర్నల్ అంటారు ఈ టెక్నిక్ బాగా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది ట్రాక్ చేయడం కాబట్టి సో ఈ జర్నల్ని హెడ్డింగ్ పెట్టేసుకుని లిమిటెడ్ బిలీఫ్ జర్నల్ అని వాళ్ళ లిమిటెడ్ బిలీఫ్స్ ఏంటి అనేది ట్రాక్ చేసే ప్రాసెస్లో క్వశ్చనింగ్ని వై ఎందుకని నేను మనీ విషయంలో ఇంకా వెనకబడి ఉన్నాను ఎందుకని రిలేషన్స్లో ఇంకా వెనకబడి ఉన్నాను ఇలా క్వశ్చనింగ్ని రిపీటెడ్గా అడుగుతూ ఉండాలి సో వాళ్ళు రిలేషన్లో బాగున్నారనుకోండి ఓకే గుడ్ మనీలో బాగాలేరు అనుకోండి ఎందుకు ఎందుకని మనీలో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను మనీ అట్రాక్షన్ మే మిగతా వాటికి జరుగుతున్నాయి దీనికి ఎందుకు జరగట్లేదు అంటే నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి సో ఇలా ఫస్ట్ క్వశ్చన్ చేసుకొని క్వశ్చన్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేస్తారు అంటే లైక్ ఎగ్జాంపుల్గా ఒక జాబ్ చేయాలనుకున్నాడు ఒక పర్సన్ జాబ్ చేయడానికి నాకు అర్హత ఉంది అని నమ్మకం ఉంది అనుకోండి అది ఓకే గుడ్ ఒకవేళ జాబ్ చేయడానికి నాకు అర్హత లేదు అని ఒక లిమిటెడ్ బిలీఫ్ ఉంది అనుకోండి దాన్ని ఎలా ట్రాక్ చేయాలి జాబ్ చేయడానికి నాకు అర్హత లేదంటే ఎందుకని అర్హత లేదు అని నేను అనుకుంటున్నాను సో అని దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మందికి స్కిల్ ప్రాబ్లం ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ ఎంత పాజిటివ్గా సెట్ చేసిన నాగరాజ్ గారు ట్వంటీ పర్సెంట్ స్కిల్ని కంపల్సరీ యాడ్ చేయాలి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ మైండ్ సెట్ని హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తే పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తే మనీ అట్రాక్షన్ జరుగుతుంది అనే ఒక చిన్న ఇదిలో ఉంటారు స్కిల్ మీద ట్వంటీ పర్సెంట్ ఫోకస్ చేయాలి ఇప్పుడు స్కిల్ అనేది నాకు లేదు అని ఆయనకి డౌట్ వచ్చింది అనుకోండి అంటే జాబ్కి నాకు అర్హత లేదు ఎందుకని స్కిల్ లేకపోవడం వల్ల సో ఈ ప్రశ్న ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని ట్రాక్ చేసి అంటే స్కిల్ లేదు కాబట్టి జాబ్ వచ్చే అర్హత లేదని నా మైండ్ చెప్తుంది సో స్కిల్ లేదు అన్న ఒక పదాన్ని మనం ట్రాక్ చేసేసాం ఇప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే స్కిల్ అనే దాన్ని కింద నెక్స్ట్ రాసుకోవాలన్నమాట ఎలా అంటే స్కిల్స్ని నేను అంటే ఇప్పుడు ఎడిటింగ్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్గా ఎడిటింగ్ స్కిల్ లేదు కాబట్టి ఎడిటింగ్లో జాబ్ రాదు అనే ఒక ఫీలింగ్ జాబ్కి నాకు అర్హత లేదు అనుకుంటున్నాడు ఒక పర్సన్ సో జాబ్లో ఎడిటింగ్ స్కిల్ నేర్చుకుంటే తనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ స్కిల్ని ఎడిటింగ్ స్కిల్స్ నేను త్రీ మంత్స్లో పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను అంటే ఏదైతే అర్హత లేదు అని చెప్తుందో దాన్ని నేను నేర్చుకుంటానని ఒక ఛాలెంజ్ లాగా మళ్ళీ దానికి రివర్స్ ఎఫర్మేషన్ రాయాలి వెంటనే సో అలా లిమిటెడ్ బిలీఫ్స్ ఏమేమైతే ఉన్నాయో మనీ అట్రాక్ట్ చేయలేకపోవడానికి హస్బెండ్ ఒప్పుకోవట్లేదు బయటికి వెళ్ళడానికి అంటారు కొంతమంది బిజినెస్లో ఇన్వెస్టింగ్ లేదు అందుకని ఇన్వెస్ట్ అంటారు కొంతమంది ఇవన్నీ కూడా లిమిటెడ్ బిలీఫ్స్ అనమాట సో వాళ్ళని ఆపుతున్నవి అవి ఏంటి అనేది ట్రాక్ చేసి కొంతమందికి ఏమవుతుందంటే ధనానికి నాకు అసలు అర్హత ఉందా నేను ధనవంతు నవ్వే అవకాశం ఉందా కొంతమంది పైకి చెప్తారు కానీ ధనవంతు నవ్వే అర్హత లేదని వాళ్ళ లోపల మైండ్ యాక్సెప్ట్ చేసేస్తుంది ఎక్కడో కార్నర్లో ఒకవేళ లిమిటెడ్ బిలీఫ్ ఉంది అనుకోండి దాన్ని రాయడము దాని కింద ధనానికి నాకు అర్హత ఉంది ఉంది అంటే అసలు నేను స్కిల్ని డెవలప్ చేస్తాను పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తాను ఇలా పర్సనల్గా ఎఫర్మేషన్స్ని రాయాలి ఎప్పుడైతే వాళ్ళు రాస్తారో సో ట్రాక్ అవిన దాన్ని రీప్లేస్ చేస్తున్నారు అక్కడ ఒక ఎఫర్మేషన్తో ట్రాక్ అవన్నీ లిమిటెడ్ బిలీఫ్ ని కనిపెట్టారు దాన్ని రీప్లేస్ రీఫ్రేమ్ చేస్తున్నారు పాజిటివ్ ఎఫర్మేషన్తో ఎప్పుడైతే ఎఫర్మేషన్ రీఫ్రేమ్ చేసి దీని ప్లేస్ లో దాన్ని మనం రీప్లేస్ చేస్తామో ఇది అక్కడి నుంచి పని చేయడం మొదలవుతుంది అంటే ఎడిటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎడిటింగ్ నేర్చుకుంటారు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనీ ఉంటే సరిపోతుంది అనుకుంటారు ఎక్కువ మంది చేసే మిస్టేక్ కానీ స్కిల్ కావాలి ఖచ్చితంగా ఒక ట్వంటీ పర్సెంట్ అంటే పెట్టేము అదృష్టం ఉంటే వస్తే లేకపోతే లేదా అన్నట్టు కూకూడదు ఒక ట్వంటీ పర్సెంట్ స్కిల్ని డెవలప్ చేయాలి అంటే అసలు ఎలా ఎలా జరుగుతుంది ట్రేడింగ్ సో ఎలా ట్రాక్ చేయొచ్చు మనం ట్రేడింగ్ని ఇలా తెలుసుకుని సో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నేను పెట్టిన ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్కి నాకు నేను కొన్ని స్కిల్ని యాడ్ చేసి ఇలా టెన్ టెన్ థౌజండ్ నేను డేకి ఎర్న్ చేస్తాను అట్రాక్ట్ చేస్తాను ఇలా నెగిటివ్ బిలీఫ్ని చేంజ్ చేసి ట్రాక్ చేసి పాజిటివ్ ఎన్ఫర్మేషన్ని అక్కడే రాసేయాలి ఆ జర్నల్లో ఎప్పుడైతే అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తామో నాగరాజ్ గారు మన మైండ్ చాలా సపోర్ట్ చేస్తుంది కంపల్సరీ సక్సెస్ అవ్వేలాగా మనకి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే నేచర్లో మనం ఎప్పుడైతే ఒకటి కావాలని కోరుకుంటామో దానికి తగ్గట్లు కానీ నేచర్ కూడా యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది కానీ ఫస్ట్ మనం కోరుకోవాలి అంటే మనకి అడ్డుపడుతున్న ఆలోచనలు ఏంటి అనేవి తెలియాలి ఇప్పుడు ఒక డిసెంబర్కి ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయని ఒక పర్సన్ మేనిఫెస్ట్ అనుకోండి డిసెంబర్ టైంకి ఫిఫ్టీ ల్యాక్స్ నా లైఫ్లో నేను ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్తో ఉంటాను అని అనుకున్నప్పుడు దానికి అడ్డుపడుతున్న ఆలోచనలు ఏంటి అసలు ఎందుకని రావు అని మన మైండ్ చెప్తుందో ట్రాక్ చేయాలి ట్రాక్ చేసి ఆ పాయింట్స్ని రాసి వాటిని రివర్స్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని దీన్ని నేను చేంజ్ చేస్తాను అది కూడా వన్ మంత్లో టూ మంత్స్లో త్రీ మంత్స్లో అని ఎఫర్మేషన్ని రాస్తే వెంటనే అక్కడ రీప్లేస్ అయిపోతాయి అన్నమాట సో ఇలా జరుగుతుంది జర్నలింగ్ అనేది అలవాటు అవ్వాలి మనీ లిమిటెడ్ బిలీఫ్స్కి ట్రాక్ చేయడం రావాలి దాంతోపాటు రీప్లేస్ చేయడం రావాలి ఓకే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గుడ్ అనేది జరుగుతుంది వాళ్ళు అనుకున్నట్లుగానే అట్రాక్ట్ చేయగలుగుతారు లిమిటెడ్ బిలీఫ్స్ అనేవి మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటాయి వాటి ప్లేస్లో పాజిటివ్ ఎమోషన్స్ అనేవి యాడ్ అవుతాయి అవి పనిచేస్తే సక్సెస్ వస్తుంది వాళ్ళు అనుకున్నట్లుగానే మనీని ఆకర్షించగలుగుతారు సో జర్నల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆ నెగిటివ్ ఏవైతే లిమిటెడ్గా ఉంటాయా వాటిని పాజిటివ్ కింద కన్వర్ట్ చేసి డబుల్ చేసుకోవాలన్నమాట దాని ఎనర్జీని రీప్లేస్ చేసి మనం పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి సో అఫర్మేషన్స్ కూడా అలానే చేసుకోవాలి వాటి పర్సనల్ అఫర్మేషన్స్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి ఇప్పుడు జాబ్ చేయాలనుకునే వాళ్ళు బిజినెస్ చేయాలనుకోకపోవచ్చు సో జాబ్ కోసం మనం పర్సనల్ ఎఫర్మేషన్ యాడ్ చేయాలి బిజినెస్ అనుకుంటే బిజినెస్ ది పర్సనల్ ఎఫర్మేషన్ సో ఇలా పర్సనల్ గా కనెక్ట్ అవ్వే ఎఫర్మేషన్స్ ని ట్రాక్ చేసి మనం రాస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి పాజిటివ్ ఎఫర్మేషన్ ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది మైండ్ కూడా సపోర్ట్ చేస్తుంది రీప్లేస్ అక్కడే జరిగిపోతుంది అంటే మనం ఎప్పుడైనా ఆ ప్లేస్ని సెట్ చేయాలి అంటే దాన్ని రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఇది ట్రాక్ చేయాలి ట్రాక్ చేసిన తర్వాత స్కిల్ని నేర్చుకోవడానికైనా ఏదైనా కానీ పాజిటివ్ ఎఫర్మేషన్ చేయడం మొదలు పెడితే ఎక్కువ గ్రోత్ ఉంటుంది పర్సనల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట వెరీ గుడ్ సబ్జెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు థ్యాంక్ యూ